ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు చామరాజనగర్ ఎస్పీ ధర్మేంద్ర కుమార్ మీనా తెలిపారు. బాధితులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రసాదం శాంపిల్స్ ను సేకరించి పరీక్షించేందుకు ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి కొంతమంది భక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పుట్టరంగ శెట్టి వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బెలగావిలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న సీఎం కుమారస్వామి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. బీజేపీ నేత యడ్యూరప్పతో పాటు పలువురు నాయకులు ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్య సాయం అందించాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కుమారస్వామి ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అసలేం జరిగిందనే అంశంపై ప్రాథమికంగా ఆరా తీశారు. ప్రసాదంలో క్రిమి సంహారక మందు కలపడమే దీనికి కారణమని తెలిసింది. ఆలయ గోపుర నిర్మాణాన్ని గ్రామంలో ఒక వర్గం వ్యతిరేకిస్తుండగా మరో వర్గం మాత్రం పట్టుబట్టి మరీ ఈ వేడుకకు శ్రీకారం చుట్టింది. దీంతో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వర్గమే ప్రసాదంలో పురుగుల మందు కలిపినట్లు అనుమానిస్తున్నారు. ప్రసాదంలో విషయం ఎలా కలిసిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రసాదం శాంపిల్స్ లో పురుగుల మందు కలిసిందని ఇప్పటికే వైద్య నివేదికలు నిర్ధారించాయి.